హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కింద కమెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. సో నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి 1st సెప్టెంబర్ రోజు షూట్ చేసిన వ్లాగ్, అండ్ ఇది వచ్చేసి మా వారి బర్త్డే స్పెషల్గా షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో పెద్ద చిన్నపాప వచ్చేసి పూజ చేస్తుంది, సో వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్పేసి ఆ తర్వాత మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయినాము. సో ఇంకా మేము ఏం చేస్తున్నాం అంటే స్కూల్కి రెడీ అవుతాం కదా, సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే సో దేవుడికి మొక్కి ఆ తర్వాత ఈరోజు టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా, నెక్స్ట్ ఆ తర్వాత దొండకాయ ఫ్రై రైస్, ఆ తర్వాత కొంచెం నిన్న చింతపండు ఉంటుంది కదా దాంతో పులిహోర వేసుకున్నాము, సో అదనమాట. నెక్స్ట్ ఇంకా టైం వచ్చేసి 4:30, 4:45 ఆ టైం అయింది. సో నేనైతే బేకరీకి వెళ్ళి కేక్ మా వారి పేరు పైన కేక్ తీసేసుకొని ఆ తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ మా పాప ఏదో గిఫ్ట్ తీసుకోమంది, అది తీసుకున్న అంతే హడావిడిలో నాకు అసలు ఏం గుర్తులేదు. సో టైం లేదనమాట, నన్ను తొందర తీసుకొని వెళ్ళాలి, మీకు 5 మినిట్స్ ఇచ్చి తీసుకొని తొందర అంటే ఏం తీసుకుంటారో అట్లుంది నా పరిస్థితి. సో అందుకని ఇవి రెండే తీసుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది క్యాండిల్ తీసుకోలేదు, ఆ తర్వాత సెలబ్రేషన్స్కి ఇంకా ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకోలేదు అని తర్వాత గుర్తుకొచ్చింది. వాళ్ళందరూ చూస్తే మనకేమి కాదే, డాడీ లేకపోతే నేను బయటకు పోను కదా, కేక్ ఇట్లా వచ్చింది సర్ప్రైజ్ అని డౌట్ రావచ్చు కదా, అందుకని ఏం చేస్తున్నా అంటే సో యాక్చువల్గా మీరు చూస్తారు కదా నేను వచ్చేటప్పుడు కేక్ తీసుకొచ్చింది అన్నమాట, అర్థమైందా? సో దగ్గర వస్తా. సో ఐ ఇక్కడ నేను చెప్పాను గిఫ్ట్. సో యాక్చువల్గా ఏమైందంటే మీ అందరికీ డౌట్ రావచ్చు కదా, నేను స్కూల్ నుంచి డైరెక్ట్ వచ్చేటప్పుడు అక్కడ టౌన్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. సో అందుకే మా దగ్గర కేక్ ఉంది, మా వారికి తెలియదు, మా వారికి తెలియదు. సో నేను మా పాప ఇంటికి అయితే వచ్చేసినాము, అండ్ మా వారు బాత్రూమ్ ఉన్నాడు అనమాట. మా వారు బాత్రూమ్ నుంచి వచ్చారు జలబ్రేషన్. సో మా వారికి తెలియదు. ఏం తెచ్చినాను? కేక్. మేము కేక్ తెచ్చినాం. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కాదు, ఆరు ఉతకొచ్చిన కూల్ కేక్. ఎవరు ఇట్లా పెట్టే లోపల? ఆహా, డాడీ పీసెస్ తెప్పించినవా? అట్లా పీసెస్ తెప్పియద్దు. అబ్బా ఘోరంగా అయింది. ఏదో ఎందుకు చూసారు కదా మా వారు ఎప్పుడు ఇట్లా నేస్తాడు. లాస్ట్ టైం కూడా మనం ఏం తీసుకొచ్చినాం లాస్ట్ మా వారు చూసిరా. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కరీంనగర్ వెళ్ళిండు, కరీంనగర్ వెళ్తే మా వారు ఏం చెప్పి ఏం చేసిండంటే కేక్, ఆ తర్వాత ఇంకేంటిది చికెన్ బిర్యానీ తెప్పించిండు. ఇప్పుడే ఇప్పుడే వచ్చింది చేసినావు. సో నేనేం చేసిన అంటే ఈలోపు టీవీ పెడతాను, టీవీ పెడితే మా వారు ఏం చేసిండంటే ఆ కూల్ కేక్ ఫ్రిడ్జ్లో వెళ్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిండు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి దాంట్లో మేము తీసుకొచ్చిన కూల్ కేక్ ఉందన్నమాట. సో సర్ప్రైజ్ అంతా పోయింది. లాస్ట్ టైం ఏం చేసిందంటే నేను డ్రెస్ బుక్ చేసి సర్ప్రైజ్ చేద్దామంటే కుర్తా దాన్ని వాపసు పంపించేసిండు. మళ్ళీ మా వారు అప్పుడే ఇంట్లో ఉన్నాడు, దాన్ని వాపసు పంపించేసిండు. సో మా వారితో ఇట్లా ఉండదు అనమాట. సరే చూసిండు కటింగ్ ఎందుకు రీజన్ ఏంటంటే మా వారు బిజీ ఆ రోజు మందు కొట్టి బిజీ ఉన్నాడు అనమాట, అందుకని లాస్ట్ టైం కట్ చేయలేదు. అండ్ ఈసారి ఇంకా చూద్దాం, ఆల్రెడీ సర్ప్రైజ్ అయిపోయింది. వారి బర్త్డే డ్రెస్ అనమాట వేసుకొని కొన్ని ఫొటోస్ దిగుతాడంట,
సో ఇప్పుడు టైం 5 అయిపోయింది అండ్ నేను ఇక్కడ కూర్చుని వర్క్ చేసుకుంటున్నాను. సో మా వారు డ్రెస్ వేసుకుంటే మా పాప ఫొటోస్ తీసుకుంటుంది. సో ఈ డ్రెస్ మీకు ఐడియా ఉంటే మొన్న రీసెంట్గా కొన్నాం. రీసెంట్గా మా చెల్లి నేను అందరం వెళ్ళినప్పుడు షాపింగ్ చేసి మీరు చూపించిన. సో అవే డ్రెస్ అప్పుడు తీసుకోవడానికి రీజన్ కూడా ఇదే అనమాట. సో బర్త్డే కానీ అండ్ నాది కూడా వస్తుంది కదా, అందుకని నేను మా వారు ఇద్దరము ఒకటేసారి షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. సో నేను దాంట్లో 2 తీసుకున్నాను కదా, ఒకటి నేను కూడా ఇప్పుడు కాసేపు అయిన తర్వాత నేను కూడా రెడీ అవుతాను. అండ్ ఇది మా వారు వేసుకొని ఇప్పుడు ఫొటోస్ దిగుతాడంట. ఓకే, ఎల్లో కలర్. టైం వచ్చేసి 7:30 అయింది, నేను రెడీ అయిపోయినా. మా వారు కూడా రెడీ అయిపోయి పడుకున్నాడు, ఎప్పుడో రెడీ అయిపోయింది పడుకున్నాడు. అండ్ మేము ఏం డెకరేషన్ అయితే ఏమి అంటే ఏం చేయలేదు. సో మా పాప రెడీ అయిపోయింది. సో ఈమె కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈమె వచ్చేసి బర్త్డే డ్రెస్ బర్త్డే డ్రెస్ వేసుకుంది. నేను మొన్న రిలయన్స్ డ్రెస్ సో ఇంకా టైం 7:30 అయింది. కేక్ కట్ చేసేసుకొని మేము ముగ్గురం అయ్యాం. మేము ముగ్గురం తినేసి మా పెద్ద పాపం మిస్ అవుతుంది అంతే. సో ఆమె కూడా ఫీల్ అవుతుండొచ్చు రాలేదని చెప్పేసి. మేము ఆమె మమ్మల్ని మిస్ అవుతుంది, మేము కూడా ఆమెను మిస్ అవుతున్నాము. సో ఇంకా మేము ముగ్గురం ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకున్నాం. బ్లాక్ గడ్ ఎందుకు ఆరుతున్నాడు? సో ఇదన్నమాట సింపుల్గా మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ సర్ప్రైజ్ కాస్తా ఏం లేకుండా అయిపోయింది. అండ్ సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది నార్మల్గా. అండ్ ఒకసేపు అయిన తర్వాత ఇంకా ఇవన్నీ ఆల్రెడీ చేంజ్ చేసేస్తుంది. సో చెప్పు, ఇవి నా బర్త్డే సెలబ్రేషన్స్. ఇవి బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మరి చెప్పాలి కదా నువ్వు ఏం చేసుకున్నావని. ఇప్పుడు ఏం జరిగింది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇవి మా హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవి మా బర్త్డే సెలబ్రేషన్స్ అంటున్నాం. సో అదనమాట. అండ్ ఇంతే సింపుల్గా చేసుకున్నాం. చెప్పు, ఇంతకుముందు మర్చిపోలే. ఏంటిదా సెలబ్రేషన్స్? సో వాళ్ళ పాప 100 వాళ్ళ డాడీని 100 రూపీస్ అడిగి మళ్ళీ డాడీకే గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. అంతేనా లక్కీ? అంతేనా. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే, బర్త్డే వ్లాగ్ అయితే. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ సీ యూ, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.